హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి నేను వెడ్నెస్డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఈ రోజు అయితే పూజ అనేది కొంచెం లేట్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ముందు రోజు అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర మల్లెపూలు, రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకున్నాను కదా. ఈ రోజు పటాలన్నిటికి కూడా ఇలా పెద్ద రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టుకుని ఇంకా ఈ రోజు అయితే పూజ అనేది చేసేసుకున్నాను అనమాట. సో ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా, సో అందుగురించి అని చెప్పి ఈ రోజు పూజకి అయితే ఈ యొక్క పెద్ద రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుని పూజ అనేది ఇలా చేసేసుకున్నాను. ఈరోజు దేవుడి నైవేద్యం కూడా ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం అదంతా కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ మధ్యన రెగ్యులర్గా అయితే ఫ్రూట్స్ కాకుండా ఖర్జూరమే పెట్టేసుకుంటూ ఉన్నానండి. సో ఇంకా ఈ రోజు ఏంటంటే యాక్చువల్లీ మార్నింగ్ వీడియో ఎడిటింగ్ అదంతా కూడా నేను నిన్న షేర్ చేశాను కదా వీడియో, ఆ వీడియో ఎడిటింగ్ అదంతా కూడా ఈరోజు మార్నింగ్ లెగిసిన తర్వాతే ఎడిటింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 9:00 లెగిసిన తర్వాత 9:00 వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం, థంబ్నైల్ క్రియేట్ చేసుకోవడం, అలాగే మీకు ఆన్ టైంకి ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి కదా, ఆ ప్రాసెస్ అవన్నీ కూడా తర్వాత చేసుకునేటప్పటికల్లా పూజ అనేది లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా 9:00 అయితే స్కూల్ నుంచి అయితే వచ్చిందండి. సో ఇప్పుడు అరౌండ్ టైం అయితే 12:05 ఆ టైం అయితే అవుతుందనమాట. ఈ రోజు అయితే కుకింగ్ ఏమి చేయలేదండి. ముందు రోజు రొయ్యల కూర ఉన్నది, అలాగే రసం ఉన్నది, ఇంకా చింత చిగురు పప్పు ఉన్నది, కాకరకాయ ఫ్రై ఉన్నదనమాట. ఇన్ని కూరలు ఉండేటప్పటికి మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ కూరలు చేసినా సరే మిగిలిపోతాయి కదా అని చెప్పేసి ముందు ఈ కూరలు అవగొట్టేద్దాము ఈ రోజు అని చెప్పేసి ఈ రోజు అయితే కుకింగ్ అయితే ఏమీ చేయలేదన్నమాట. ఓన్లీ వైట్ రైస్ ఒకటే పెట్టేశాను. సో 9:00 ఏంటంటే ముందు రోజు చేసిన రొయ్యల కూర అయితే చాలా బాగా నచ్చింది. నేనేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను కదా, ఈ స్టైల్ అయితే ఇంకా బాగా నచ్చిందనమాట. యాక్చువల్లీ రొయ్యలు ఫ్రై అనేది చేస్తానేమో అని చెప్పేసి అనుకుని ఆశగా చూసింది, కానీ రొయ్యల కూర అయితే బాగా నచ్చింది. సో నిన్న కూడా చెప్పిందండి, అలాగే ఈ రోజు కూడా బాగా నచ్చిందనమాట రొయ్యల కూర కూడా. సో ఇంకా ఇక్కడ ఏంటంటే 9:00 ఫుడ్ అనేది తినిపించేస్తున్నాను. సైమల్టేనియస్గా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అవన్నీ కూడా వేశానండి. సో యాక్చువల్లీ మార్నింగే బట్టలు అవన్నీ కూడా వాష్ చేసేస్తూ ఉంటాను కదా. ఈ రోజు ఏంటంటే చెప్పాను కదా వీడియో అదంతా కూడా ముందు రోజు నైట్ ఎడిటింగ్ అదంతా కూడా చేయలేదు. సో ఈ రోజు మార్నింగ్ లేచి ఆ పనులన్నీ చేసుకోవడం మూలానే ఈ పనులన్నీ కూడా పెండింగ్ అయితే ఉండిపోయినాయి అనమాట. ఇంకెలాగో 9:00 స్కూల్ నుంచి ఎలాగో వస్తుంది కదా, మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కూడా సెపరేట్గా హ్యాండ్ వాష్ ఎందుకు చేయడం లే అని చెప్పి 9:00 స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక 9:00 యూనిఫామ్తో పాటు మిగిలిన బట్టలు కూడా ఒకేసారి అయితే వాషింగ్ అయితే చేసేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా 9:00 బట్టలు అవన్నీ కూడా ఇంకా ఇక్కడ అయితే ఆరేసేస్తున్నానండి. సో నేను ఆరబెట్టడం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర అయితే పెడుతూ ఉంటానమాట. సో 9:00 బట్టలు అవన్నీ కూడా ఒక తెక్కేస్తూ ఉంటాను, కొంచెం లైట్ వెయిట్ బట్టలు అవన్నీ కూడా ఒక తెక్కేస్తూ ఉంటాను, కొంచెం బరువైన బట్టలు అవన్నీ కూడా ఒకదానికి వేస్తూ ఉంటాను. అలా సెపరేట్గా అయితే ఇంకా అరేంజ్ చేసుకుంటా ఇక్కడ బట్టలు అయితే ఆబెట్టుకుంటూ ఉంటానండి. సో 9:00 అయితే ఫుడ్ అనేది తినిపించేసాను. ఈలోగా నాకు బట్టలు కూడా ఒక రేవ్ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేశాను కదా, ఫస్ట్ రేవ్ అయితే అయిపోయిందనమాట. సెకండ్ రేవ్ ఏంటంటే వైట్ బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసి ఇంకా ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. యాక్చువల్లీ 9:00 ఫుడ్ అదంతా తినిపిస్తున్నటప్పుడే ఇంకా ఈ బట్టలు కూడా కంప్లీట్గా ఇంకా మనకి వాషింగ్ మిషన్లోంచి అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట వాష్ అవ్వడము. సో ఇంకా అందుగురించి అని చెప్పేసి ఇంకా 9:00 ఫుడ్ తినిపించేసిన వెంటనే ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నానండి. సో ఇంకా ఆరబెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇంకా తర్వాత ఫుడ్ అనేది తినాలన్నమాట. సో ఈరోజు ఏంటంటే 9:00 ఫుడ్ తినిపించేయడం స్టార్ట్ అయింది, కానీ మనకి వీళ్ళు అంత త్వరగా తినరు కదా, మినిమం 1 గంట అయితే తింటూ ఉంటుందన్నమాట ఫుడ్ తినడం కూడా. సో ఈలోగా ఈ బట్టలు కూడా కొంచెం అయితే డ్రై అయిపోయినాయి అనమాట. సో మరీ ఎక్కువ డ్రై అయిపోతాయని చెప్పేసి ఇంకా బకెట్లో ఉంటున్నప్పుడు నుడుచుకుపోయినట్టు ఉంటాయి కదా, అందుగురించి అని చెప్పేసి ఇక్కడ అయితే ఆరబెట్టేసాను. ఇంకా దాని తర్వాత చెప్పాను కదా సెకండ్ వాష్లో కూడా ఇంకా లైట్ కలర్ బట్టలు అలాగే వైట్స్ టవల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా సెకండ్ వాష్లో అయితే వేసానమాట. బట్ ఏంటంటే ఇక్కడ బట్టలు ఆరబెట్టడంతో ఏంటంటే నేను చూసుకోకుండా ఇంక మర్చిపోయాను. నాకేంటంటే ఇక్కడ నీలిమంది వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉంటానమాట. బట్ ఏంటంటే ఇక్కడ నేను ఈ బట్టలు ఆరబెట్టే బిజీలో ఏంటంటే అది నీలిమంది వేయడం అయితే మర్చిపోయానమాట. నాకు ఒకటికి డబల్ పని అయితే అయ్యిందనమాట, ఒక్కొక్కసారి ఇలాగే అవుతూ ఉంటుంది, ఏదో పని చేస్తూ ఉంటాము ఏదో ఏదో అయిపోతూ ఉంటుంది. సో ఇంతకు ముందు అయితే ఇలా కూర్చుని చక్కగా 9:00 బట్టలు కూడా అంటే కొంచెం చిన్నగా ఉండేటప్పుడులేండి, సో హ్యాండ్ వాష్ అయితే చేస్తూ ఉండేది అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దది అయిపోయింది కదా, ఇంక బట్టలు కూడా ఇంక నేను వాషింగ్ మిషన్లోనే వేసేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే లైట్ కలర్ బట్టలు అలాగే వైట్స్ ఉన్నవి కూడా ఇక్కడ నీలిమంది అదంతా కూడా ఇక్కడ బకెట్లో వేసేసుకుని ఇక్కడ అయితే నీలిమంది అయితే పెట్టేస్తున్నాను. మామూలు చలికాలం వర్షాకాలం అయితే ఇలా సెపరేట్
సపరేట్గా అయితే ఏం పెట్టను కానీ ఇప్పుడు ఎండాకాలమే కదా ఎప్పుడు ఆరబెట్టినా సరే బట్టలు అవన్నీ కూడా కంప్లీట్గా ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే బట్టలు అవన్నీ కూడా నీళ్ళ మీద అయితే పెట్టేసి ఇంకా ఆరబెట్టేసాను. ఇంకా దాని తర్వాత ఇంక ఫుడ్ అనేది తిన్నానండి. ఫుడ్ కూడా తినేసే లోపల ఇంక నాయన్కాన్ ఏంటంటే ఒక 15-20 minutes అయితే ఇంకా టీవీలో తను రెగ్యులర్గా చూసే వీడియోస్ ఉంటాయి కదా అదైతే చూడమని చెప్పేసి అన్నానమాట. కొంచెం దానికి ఏంటంటే ఫుడ్ తిన్నావే వెంటనే చదువు కాకుండా ఈలోగా నా పని ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, తను కొంచెం ఏదైనా వీడియోస్ కూడా చూసుకుంటుంది కదా, ఇంట్లో ఉన్నా సరే బోర్ కొడుతూ ఉంటుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు వీడియోస్ అనేది పెడుతూ ఉంటానమాట. తను వీడియోస్ కూడా చూసింది, అలాగే నేను ఫుడ్ తినేయడం అయిపోయింది, అలాగే నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగ మొత్తం ఇంకేం పని లేనప్పుడే ఇంక నేను అప్పుడు కూర్చోబెడుతూ ఉంటానమాట. ఒక కాలు ఇటు ఇంకో కాలు అటు, అంటే ఏదైనా పని పెట్టుకున్న ఆ కాలు అక్కడ ఒక కాలు ఇక్కడ అన్నది అనుకోండి నాకు ఇంట్రెస్ట్గా ఉండదు, చదివేదానికి దానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో అందుగురించి అని చెప్పి ఏం పనులు లేనప్పుడే నేను నైన్కాన్ అయితే చదువుకోవడానికి అయితే మ్యాక్సిమం అయితే కూర్చోబెడుతూ ఉంటాను. సో ఇంకా ఏంటంటే నైన్కాకి ఇక్కడ రైటింగ్ అదంతా కూడా ఇలా రాయాలి, నీట్గా రావాలి అంటే బేసిక్సే కాబట్టి మనకి కొంచెం స్టార్టింగ్ నుంచి మనం ఇలా ఫౌండేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చామనుకోండి వారి రైటింగ్ కూడా మంచిగా అయితే ఉంటుంది కదా. సో ఇంకా అదనమాట. సో ఇలా రాయి నైన్కా అని చెప్పేసేటప్పటికల్లా కొంచెం ఇక్కడ అదంతా కూడా వింటుంది. సో ఇక్కడ ఒక్కొక్కసారి అయితే ఇలా ఇక్కడ ఫోన్ పెట్టానని చెప్పేసి ఫోన్లో కూడా చూస్తుందండి. సో రైటింగ్ నీట్గా ఉన్నది అనుకోండి, నాది ఏంటంటే రైటింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇంకా అందుగురించి అని చెప్పేసి కరెక్ట్గా రాయాలని చెప్పేసి మరీ అయితే నైన్కాన్ అయితే ఇంకా రైటింగ్ నీట్గా ఉండాలని చెప్పి చెప్తున్నానమాట. సో నైన్కాకి అయితే ఇంకొక 3 days అంటే నాకు తెలిసి ఒక సాటర్డే నుంచి ఇంకా హాలిడేస్ అయితే డిక్లేర్ అయితే చేసేస్తూ ఉంటారండి, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారంట. ఇంకా మళ్ళీ జూన్లో అయితే రీఓపెనింగ్ అయితే అవుతుంది. ఇంకా హార్డ్లీ నాకు తెలిసి ఒక 20-25 days వెళ్ళి ఉండి ఉంటుంది స్కూల్కి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే నైన్కా ఫుడ్ అలాగే నైన్కా చదువు అదంతా అయిపోయిన తర్వాత ఇంక నేనైతే ఇంకా ఒక గంట సేపు అయితే పడుకున్నానండి. బట్టలు అవన్నీ కూడా ఎండలో ఆరబెట్టాను కదా, కొంచెం నాకు ఎండ వేడి గాల్పదంతా కూడా తగిలేసేటప్పటికల్లా కొంచెంసేపు పడుకోవాలనిపించి ఒక గంట సేపు అయితే పడుకున్నాను, అలాగే నైన్కాను కూడా పడుకోబెట్టేశానండి. సో ఇంకా నైన్కాన్ స్కూల్ నుంచి తీసుకొస్తూ ఇక్కడైతే మా హస్బెండ్ వస్తూ దారిలో ఏంటంటే ముంజులు కనిపించినాయి అనమాట, ఈ సంవత్సరంలో ఫస్ట్ ముంజులు అనమాట. సో ఇక ఇవేంటంటే ప్యాకెట్లో ప్యాకేజ్ అయ్యి ఉంటాయండి, 12 ముంజులు అనమాట. 12 మనకి 80 rupees అయితే చెప్పింది అనమాట. అదేంటంటే కొంచెం తగ్గించమని బార్గెనింగ్ చేసేటప్పటికల్లా 70 rupees అయితే ఇచ్చిందంట. సో ఇంకా మనకి స్టార్టింగే కాబట్టి కొంచెం ముంజులు అనేది కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటాయండి హైదరాబాద్లో, అదే ఊర్లో అయితే కొంచెం మనకి రీజనబుల్ కాస్ట్లోనే వస్తూ ఉంటుంది. చిన్నప్పుడైతే ఈ ముంజులు అవన్నీ కూడా సమ్మర్లో మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ముంజులు అవన్నీ కూడా తీసుకుని చక్కగా అక్క నేను మమ్మీ మేమందరం కూడా ఇలా ముంజులు అవన్నీ కూడా ఒలిచి దీనిపైన షుగర్ జల్లి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ చక్కగా పడుకుని లేచిన తర్వాత లేదంటే ఆడుకున్న తర్వాత చక్కగా కూలింగ్ ముంజులు అవన్నీ కూడా తినేటప్పటికి సూపర్గా అనిపించింది అనమాట. సో అలాగే నాకు కూడా ఎప్పుడు ముంజులు తెచ్చుకున్నా సరే కంపల్సరీగా ఇలాగ తొక్కలు అయితే ఒలిసేస్తూ ఉంటాను. యాక్చువల్లీ మధ్యాహ్నం తెచ్చిన వెంటనే వలవచ్చు కానీ బట్ నాకు అప్పటికే కొంచెం నీరసంగా అనిపించి ఇంకా నేనైతే వలవలేదన్నమాట. సో చూస్తున్నారు కదా తొక్కలు అవన్నీ కూడా ఒలిసేసాను, చాలా చాలా లేతగా ఉన్నాయి. బట్ ఒకే ఒక ముంజు అయితే కొంచెం ముదరగా అయితే ఉన్నదండి. సో ఇంకా దీనిపైన అయితే షుగర్ జల్లాలి, ఇప్పుడే నైన్కి అయితే నిద్ర లేచిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5:00 అయితే అవుతుందండి. సో ఇప్పుడే నైన్కా పడుకుని లేచి వెంటనే ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుని వాళ్ళ డాడీని తీసుకుని పార్క్ అయితే వెళ్ళిపోయింది. ఈరోజు పార్క్ అయితే నేను వెళ్ళలేదు, నిన్న వెళ్ళాను కదా, వెళ్ళి ఎక్సర్సైజులు చేసేటప్పటికల్లా కొంచెం టైస్ అవన్నీ కూడా పట్టేసినాయి అనమాట. చేతులకి అయితే ఏమి నాకు అంత పెయిన్ ఏం లేదు కానీ కాళ్ళకి అయితే కొంచెం పెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నిన్న చేసినప్పుడు అయితే పెయిన్స్ ఏం రాలేదు కానీ ఈ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏంటంటే కొంచెం ఈ టైస్ అవన్నీ కూడా పట్టేసినాయి. మళ్ళీ ఈ పెయిన్తో మనం మళ్ళీ వెళ్ళి పార్క్ వెళ్ళి ఎక్సర్సైజులు చేసామనుకోండి ఇంకా కొంచెం పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా. సో అలాగే ఏంటంటే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా నైన్కాకి అయితే స్కూల్స్ అవన్నీ హాలిడేస్ ఇచ్చేస్తారండి. ఇంకా హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. సో ఇంకా మళ్ళీ అలాగే ఇక్కడ బ్రేక్ ఉంటుంది కదా, సో కంటిన్యూషన్గా చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే మళ్ళీ ఊళ్ళు వెళ్ళడం ఇంకా కంటిన్యూషన్గా ఎక్సర్సైజులు చేయకపోతే కూడా మనకి కొంచెం అంత మంచిగా అయితే అనిపించదు కదా. సో ఎలాగో ఇంకా ఊరు నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకప్పుడు వీలైతే చేస్తాను, లేదంటే సరే ఇంకా ఇంట్లో ఏమైనా చేసుకునే పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అన్నమాట.
అన్నమాట. నాకు ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేసుకునేటట్టయితే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఇంకెంతైనా సరే ఈవినింగ్ దట్ సమ్మర్లో వెళ్ళేటప్పటికల్లా నిన్న చేసేనా ఎక్సర్సైజ్లు చేసేటప్పటికల్లా ఎలా స్వెట్టింగ్ వచ్చేస్తూనే ఉన్నదన్నమాట. కానీ చెయ్యాలి చెయ్యాలని చెప్పేసి ఏదో చేశాను కానీ ఆతృత కానీ టైస్ అయితే చాలా చాలా నొప్పులు అయితే ఉన్నాయి. సో నైన్క వాళ్ళు ఎలాగో పార్క్ వెళ్ళారు కదా, మీరు చూసారు కదా ముంజులు అవన్నీ కూడా, ఇవి తొక్కలు అవన్నీ కూడా ఒలిచేసి అయితే పెట్టేశానండి, చూస్తున్నారు కదా. ఇవేంటంటే దీనిపైన షుగర్ అదంతా కూడా జల్లి నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. ఎలాగో నైన్క వాళ్ళు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ అన్నా సరే పడుతుంది. ఈలోగా అది చల్లగా అవుతూ ఉంటాయి కదా. మా హస్బెండ్ ఏంటంటే షుగర్ వేయొద్దని చెప్పారు, అందు గురించి అని చెప్పేసి ఆయనకి సెపరేట్గా అయితే ఇలా ఇంకో బౌల్లో అయితే వేసేసానమాట. ఎంతైనా సరే మనకి ఇలాంటివన్నీ సీజనల్గా వచ్చేవి కాబట్టి ఇలాంటివి అయితే తినడం అయితే అసలు మిస్ చేసుకోకూడదు. మా చిన్నప్పుడు అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు అయితే ఉండేది అనమాట. ఆ చెట్టు దగ్గర ఇలా ముంజులు కాయల్లో కూడా అమ్ముతారు, ఇలా విప్పినవి కూడా అమ్ముతారు అనమాట. సో కాయలు కొనుక్కుని దాని లోపల చేయి పెట్టుకుని ఇలా చక్కగా తినేవాళ్ళం అనమాట. సో ఇవన్నీ ముంజులు చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్యాకెట్ అండి, ప్యాకెట్కి 12 ముంజులు అయితే వచ్చినాయి అనమాట. 12 ముంజులు ఏంటంటే మనకు స్టార్టింగ్ కాబట్టి 80 రూపీస్ అని అయితే తీసుకున్నారు. మమ్మీ అత్తయ్య గారు వాళ్ళ ఊర్లో అయితే ఇంత కాస్ట్ అయితే ఉండదు, బట్ ఎప్పుడు తీసుకున్నా సరే హైదరాబాద్లో చాలా చాలా కాస్ట్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా ఎండలు ముదురుతున్న కొద్దీ మరి కాస్ట్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు, ఎందుకంటే ఎండలు ముదురుతున్న కొద్దీ మేమైతే హైదరాబాద్లో ఉండము. నాకు తెలిసి ఎప్పుడు నా పెళ్ళైన కొత్తలో కూడా ఎప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో అయితే లేను సమ్మర్లోని. సో ఇంకా ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికో అత్తయ్య గారి వాళ్ళ ఇంటికో ఇంకా సమ్మర్కి అయితే వెళ్ళిపోతాము. సో అందుగురించి అని చెప్పి ఎస్పెషల్లీ సమ్మర్లో పీక్ సమ్మర్స్లో ఇంకా రేట్లు అవన్నీ తగ్గుతాయా లేదా అన్నది కూడా నాకు తెలియదు అనమాట. సో ఈ ముంజులు చూసేటప్పటికి నాకు ఎప్పుడు తినేయాలి ఎప్పుడు తినేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. సో ఈ రోజు ఏంటంటే బట్టల వాషింగ్ అవన్నీ కూడా ఆఫ్టర్నూన్ పెట్టాను కదా, అంటే 9 స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా 9 స్కూల్ యూనిఫామ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా 9 స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బట్టల వాషింగ్ అదంతా కూడా పెట్టానండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఒక్క 1/2 గంట అయితే ఇంక మిగతా బట్టలు కూడా ఆరిపోతాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని బట్టలు కూడా డ్రై అయిపోయినాయి. ఈ రోజు ఏంటంటే చేత్తో కూడా కొన్ని బట్టలు అవన్నీ కూడా పిండాను కదా, అవంతా లైట్ తడిగా అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా కంప్లీట్ అయిపోతే ఒకేసారి బట్టలు ఇంకా ఫోల్డింగ్ అదంతా కూడా చేసేసుకుంటాను. సో నాకేంటంటే ఏ పని అయినా సరే పెండింగ్ పెట్టుకుని ఈ రోజు పని కాస్త రేపు రేపు పని కాస్త ఏళ్ళుండా అనేది అట్లా నాకు చేయబుద్ది అవ్వదన్నమాట. సో నేను ఏంటంటే పార్క్ అదంతా వెళ్ళామా అక్కడ నుంచి బయటకు వెళ్ళానా అవన్నీ కూడా ఇంటికి వచ్చేటప్పటికల్లా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా నాకు చేయడానికి కూడా అంత మూడ్ అనిపించలేదు అనమాట. సో అందుగురించి అని చెప్పి ఈ రోజు మార్నింగే ఇంకా వీడియో అదంతా కూడా ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకుని అప్పుడు నేను మీకు ఆన్ టైంకి అయితే వీడియో అనేది పెట్టగలిగాను అనమాట. సో ఇంకా బయట ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే కొంచెం సేపు బయటకు వెళ్ళినా సరే కొంచెం స్ట్రెయిన్ఫుల్గా అయితే ఉంటుంది కదా. సో ఇంకా అందుగురించి అని చెప్పేసి దట్ ఈ రోజు లెగ్స్ అవన్నీ కూడా పెయిన్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ రోజు అయితే నేను బయటకు అయితే అస్సలు వెళ్ళలేదన్నమాట. సో ఇంకా ఇవేంటంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. సో నేను మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో 9 కాళ్ళు వచ్చేటప్పటికల్లా ఇవైతే హ్యాపీగా కూల్గా అయితే ఉంటాయి. సో అదే అండి ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా, బాయ్. సో ఇంకా ఇప్పుడైతే ముంజుల్లోకి ఇలాగా షుగర్ అయితే వేసేస్తున్నానండి. సో ఎప్పుడైనా సరే ఇలా ముంజులు తెచ్చుకునేటప్పుడు ఇలా షుగర్ జల్లుకొని ఈ యొక్క ముంజులు అవన్నీ కూడా 1 గంట లేదంటే 1/2 అవర్ అన్నా సరే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ యొక్క కూలింగ్గా మీరు ఈ యొక్క ముంజులు తినండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అందులో ఈ యొక్క పంచదార అదంతా కూడా కరిగి ముంజులు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లోకి వెళ్ళిన తర్వాత జ్యూస్ తాగితే సూపర్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. సో మాకైతే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా సరే కంపల్సరీగా ముంజులు తీసుకుంటూ ఉంటాము, తినేవాళ్ళము. సో ఇలా ఒలిచేసుకునే ఇంకా తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాళ్ళం అనమాట. ఈ ముంజులు ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ క్వాంటిటీలో ప్రతిరోజు తీసుకునేవాళ్ళము. అదేంటంటే వలవడం నేను అక్క పిన్ని అందరం కలిసి ఒలుచుకుని చక్కగా ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ అయిన తర్వాత తినేవాళ్ళం అనమాట. ఇంకా 9 అయితే పార్క్ వెళ్ళిందని చెప్పేసి అన్నాను కదా, ఇంకా పార్క్ నుంచి వచ్చేసిందండి, వచ్చిన వెంటనే ఫుల్గా ఆడేసింది కదా, ఇంకా దాహం వేస్తుంది అందుగురించి అని చెప్పేసి ఇక్కడ వాటర్ అయితే తాగుతూ ఉన్నదండి. ఇంకా నా బట్టలు కూడా కంప్లీట్గా డ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత నాకేంటంటే ఇంకా నాకు దండాల మీద అయితే అలా అసలు బట్టలు అనేవి అలా ఉంచబుద్ది అవ్వదనమాట. చక్కగా అక్కడ నుంచి తీసేసుకున్న తర్వాత వెంటనే అయితే ఫోల్డ్ చేసేసుకుంటూ ఉంటాను. మరీ బిజీగా ఉన్నట్లయితే ఇంక ఫోల్డ్ చేయను
కానీ ఇంక మామూలుగా అయితే ఫోల్డ్ చేసేస్తూ ఉంటాను. మ్యాక్సిమం 99% అయితే బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తూ ఉంటాను. సో ఫోల్డ్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి అయితే బట్టలు అవన్నీ కూడా బట్టల ర్యాక్లో అయితే పెట్టను అనమాట. ఒక్కొక్కసారి అయితే 2 రోజులు పోయిన తర్వాత కూడా బట్టల ర్యాక్లో అయితే పెడుతూ ఉంటాను, బట్ ఫోల్డ్ చేసేస్తాను కానీ. సో ఇక్కడ అయితే నా బట్టలు, అలాగే మా హస్బెండ్ బట్టలు, నాయనకా బట్టలు అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు అన్నట్టు ఇంక సెపరేట్గా అయితే మడతలు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. సో ఇంక ఈ విధంగా అయితే ఈరోజు నేను వ్లాగ్ అదంతా కూడా చేశాననమాట. సో చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది నా వ్లాగ్స్, మీకు నచ్చినాయా? నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా లైక్ ఇవ్వడం మూలన ఏంటంటే మన వీడియోస్ అవన్నీ కూడా కొంచెం రీచ్ అవ్వడానికి జనాల్లోకి కొంచెం ఎక్కువ స్కోప్ అయితే ఉంటుందన్నమాట. సో అందుగురించి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లైకే కదండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. జస్ట్ మన వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ కొట్టేశారనుకోండి, మన వీడియోస్ కూడా మంచిగా అంటే ఎక్కువగా నోటిఫికేషన్స్కి అవన్నిటికి కూడా వెళ్ళి ఎక్కువగా సజెషన్స్లో కూడా వెళ్తూ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఇంకా నైన్కకి ఏంటంటే వాటర్ తాగి వచ్చిన తర్వాత ముంజులు అవన్నీ కూడా చల్లగా అయినాయి కదా. సో ఈ ముంజులు అవన్నీ కూడా తెచ్చుకో నైన్క అనేటప్పటికల్లా వాళ్ళ డాడీ అయితే బౌల్లో వేసేసి ఇక్కడ నైన్కకి అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే జారుగా ఉంటాయి కదా ముంజులు అవన్నీ కూడా, ఎక్కడ వంపేస్తుందేమో అని చెప్పేసి నేనైతే తినిపిస్తానంటే వద్దు నేనే తింటానని చెప్పేసి అంటూ ఉన్నది. నాకేంటంటే అది ఎక్కడ జారిపోయి కిందన పడిపోతుందో, ఇల్లు ఎక్కడ జిగురైపోద్దో అని చెప్పేసి నా టెన్షన్ అనమాట. సో ఒక్కొక్కసారి నాకు నేను ఇలా వీడియోల్లో చూసుకుంటే నాకు ఒక కొంచెం ఓసిడి ప్రాబ్లం కూడా కొంచెం బాగానే ఎక్కువగానే ఉన్నది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నా బట్టలు అయితే ఇంకా మడతపెట్టుకోవడం అయితే అవ్వలేదండి. ఒక పక్కన అయితే టీవీలో యూట్యూబ్ ఏదో వీడియోస్ అవన్నీ కూడా పెట్టుకుని చక్కగా ఆ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ ఇక్కడ బట్టలు అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నానమాట. సో ఒంటరిగా అంటే ఏమీ చేయకుండా అంటే టీవీ ఆన్ చేసుకోకుండా పక్కన ఎవరో లేకుండా అయితే అస్సలు బట్టలు అనేది ఫోల్డింగ్ చేయలేనమాట. ఇంతకుముందు అయితే బట్టల ఫోల్డింగ్ అవన్నీ కూడా ఇంకా బాల్కనీలోనే ఇంకా ఫోల్డ్ చేసేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటున్నాయి కదా, ఇంట్లోనే ఉండలేకపోతున్నాం, అందులో ఎండలో ఇంకా బాల్కనీలో ఉన్నాం అనుకోండి ఇంకా చాలా వేడైతే కొట్టేస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా ఇంక కట్ చేస్తుందో, అది ఎక్కడ జారిపోద్దాం అని చెప్పేసి ఆ స్పూన్తోనే తీసుకుని నోటితో కట్ చేయను అంటే సరే అని చెప్పేసి ఇక్కడ స్పూన్తో నోట్లోకి తీసుకుని అక్కడైతే కట్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నటప్పుడు కూడా వీడియో చూసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను కదా, చూస్తూ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు మళ్ళీ మళ్ళీ ముంజులు అయితే తినాలనిపిస్తూ ఉన్నది. సో ఇంకా ఇప్పుడు మాకు దొరికినంతకాలం మేమైతే తెచ్చుకుని చక్కగా ముంజులు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. అలాగే ఇంకా మామిడి పళ్ళు అయితే ఇంకా రావట్లేదు కదా, అంటే లైట్గా వస్తున్నాయి కానీ అవి మరీ అంత స్వీట్ ఉండవు. బాగా స్వీట్ ఉండాలంటే మే మంత్ ఎండింగ్ లేదంటే మే మిడ్లోను ఆ టైంలో అయితే మనకి స్వీట్స్ అంటే మనకి స్వీట్ అనేది మామిడి పళ్ళలో చాలా చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నాయనకి అయితే మీకు బాగా అయితే చెప్పేసింది. దానికి ఏంటంటే నేను వీడియో ఏమన్నా తీసాను అనుకోండి, అలా తీసేసిన తర్వాత ఇంక తీయడం అయిపోయిన తర్వాత ఎప్పుడు బాగా చెప్పేద్దామా అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ 6 ఆ టైం అయితే అవుతుందండి. బ్రెడ్ ఏంటంటే ఒక 2 డేస్ అయిపోయిందనమాట తీసుకొచ్చి. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా ఫ్రిడ్జ్లో పెట్టినానని చెప్పేసి బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ ఆమ్లెట్ చేతేజ అనేటప్పటికల్లా అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఆయనే కట్ చేయమన్నాను. సో ఆనియన్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్గా అయితే ఉంటున్నాయండి, అందుకని చెప్పి నేనైతే కట్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇంకా ఆయన కట్ చేయమంటే ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసేసారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన మటుకే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక 2 గుడ్లు అయితే ఇంకా బీట్ చేసేసుకుని వేసేసుకున్నాను. అందులో ఏంటంటే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా వేసేసాను. కొంతమంది ఏంటంటే ధనియాల పొడి కూడా వేసుకుంటారు, బట్ నా కారంలో ధనియాల పొడి అవన్నీ ఉండే ఉంటాయి, అంటే నేను అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న కారం అన్నమాట. సో ఇంకా ఇందులోనే ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకుని మీకు ఇష్టమైతే ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మాకు ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఇంకేదన్నా తినాలి అనిపిస్తున్నప్పుడైతే ఇలాగ ఎగ్స్ బ్రెడ్ ఉండేటప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసుకుంటూ ఉంటామన్నమాట. సో మా ఇంట్లో 9కి ఒక్కొక్కసారి ఇష్టంగా తింటుంది, ఒక్కొక్కసారి అస్సలు ఇష్టంగా అయితే తినదు. సో ముందుగా ఏంటంటే ఇక్కడ 9కి ముంజులు అయితే తినిపించేసాను కదా, ప్రస్తుతం అయితే మా హస్బెండ్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. సో చూసారు కదా ఇలాగ మన దోసపెనం అంతా కూడా ఇలాగ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకుని అది కొంచెం తడిగా ఉంటుంది కదా ఆమ్లెట్ది, ఆ తడి మీద ఏంటంటే మనం కొంచెం ఇలాగ ఫోర్క్ పెట్టుకుని మొత్తం అదంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే బాగుంటూ ఉంటుంది అనమాట, ఈవెన్గా అంతా వస్తూ ఉంటుంది. ఇలా పచ్చిగా ఉండేటప్పుడు ఏంటంటే నేను బ్రెడ్ స్లైసెస్ అనేది ఇలా ముంచి మళ్ళీ రివర్స్ ఫోల్డింగ్ అనేది చేస్తూ ఉంటాను
చేస్తానండి. సో దట్ ఏంటంటే మళ్ళీ మనం బ్రెడ్ అనేది ఇలా తిప్పుకుని కాల్చుకుంటూ ఉంటాం కదా, సో దట్ ఏంటంటే మనకు అది కూడా కాలిపోతూ ఉంటుంది. సో ఇది నేను మామూలుగా మనకి రోడ్ సైడ్ బ్రెడ్ ఆమ్లెట్లు చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర అయితే ఇలా చూసానన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి ఇంక ఇంట్లో అయితే ఇదే విధంగా అయితే చేస్తూ ఉంటానండి. సో ముందు ఏంటంటే పెనానికి రోజు ఏంటంటే కొంచెం ఆయిల్ కూడా ఆయిల్ కాదు ముందు నెయ్యి అనేది వేశాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే పైన మటుకు కొంచెం అదేంటంటారు నూనె అనేది వేసి ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేసేసుకున్నాను. చూసారు కదా, ఒక 4 బ్రెడ్స్ అనేది ఇలా ఒక 2 గుడ్లలో వేసుకున్నట్లయితే కడుపు అనేది చాలా ఫిల్లింగ్గా అయితే ఉంటుంది. సో రెగ్యులర్గా అయితే నేను ఈ విధంగానే చేస్తూ ఉంటానండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇలా చేయకపోతే ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటూ ఉంటుంది. ఇంకా అందరి పనులు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు నేను రిలాక్స్డ్గా ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ముంజులు అవన్నీ కూడా టీవీ చూస్తూ హ్యాపీగా అయితే తింటున్నానమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా, అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.